టీవీ ప్రేక్షకులకు శుభములు. ఏసయ్య పునరుద్ధరణ స్వరము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దయచేసి పాస్టర్ పరంజ్యోతి గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. దానికి ముందుగా మనం ఒక చక్కని పాటను విన్నాం. Thank you.
వింటున్నాము. ప్రభు నందు ప్రియమైన హోలీ లైఫ్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క యేసయ్య పునరుద్ధరణ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందన. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మరి మీతో ఈ విధంగా మరి కలిసి ఆయనలో ఆనందించే భాగ్యాన్ని తల్లిదండ్రులు మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మా యేసయ్య పునరుద్ధరణ స్వరం కార్యక్రమంలో పాల్గొస్తున్నటువంటి మీకు మరి ఆయన మాటలు వింటూ మరి బలపడుతున్న ఆదరింపబడుచున్న ధైర్యం పొందుతున్నటువంటి మీకు మా యొక్క ప్రార్థన దీవెన. దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధ లేఖన భాగంలో మార్కు సువార్త 1:15 ధ్యానించినట్లయితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మానవ మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గల లేఖ వచ్చిన. దేవునికి ఇష్టమైన పని, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆజ్ఞనిచ్చాడు దేవుడు. ఒక అపోస్తలకే కాదు, ఒక సంఘ కాపర్లకే కాదు, ఇవాంజలిస్టులకే కాదు, మరి ప్రవక్తలకే కాదు, ప్రతి ఒక్కరికి ఆయన, ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తి చేసేవాడికి, నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అనగా మరి యేసయ్య జనన మరణ పునరుద్ధరణను ప్రకటించడమే మన ఊపిరిగా పెట్టుకొని ఆయన సువార్తను ప్రకటిస్తే మనకి ఎంతో దీవెన. అందుకే ప్రభువారు చెప్తున్నారు, కాలము సంపూర్ణమైనది. చాలామంది అనుకుంటున్నారు, నాకు చాలా టైం ఉంది, నేను చిన్నవాడిని, నేను మనస్తుడిని, నడి వయసులో ఉంది, అప్పుడే వదిలే, మరి నేను ఇంకా తర్వాత అన్నీ అనుభవించినాక మరి నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవుని దగ్గర వెళ్తాను అని అనుకుంటున్నాను. కాబట్టి ఇలా ఆలోచించుకున్న సమయంలో ఎప్పుడైనా ఈరోజు నాది రేపు నాది కాదు అని నువ్వు ఆలోచించేసావా? ప్రభు నన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక ధనవంతుడు తన ఆస్తిని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, పంట పొలాలను చూసి, తన పడిన ధాన్యాన్ని చూసుకొని ఒక రాత్రి మంచిగా భుజించి బాగా త్రాగి తన పడక మీద పడుకుని ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఏమన్నా తెలుసా, నా ప్రాణమా తిను త్రాగు సహించు, చాలా సంవత్సరం వారికి విస్తారంగా పంట పడింది, నీకేమీ కుదరలేదు అనుకునిచున్నాడు. కానీ రాత్రి దేవుడు అంటున్నాడు, ఒరే వెళ్ళి వాడా, ఈ రాత్రి నీ ప్రాణం నిలుచున్నాడు, ఈ సంపాదించినవన్నీ ఎవరి కోసం అంటున్నాడు. చూసారా, దేవుని సన్నివాదాన్ని బిడ్డలారా, మరి మన జీవితంలో మనందరూ కూడా ఎల్లప్పుడూ కాలము సంపూర్ణమైంది. అందుకే అంటారు, మనిషి పోకడా వర్షం రాకడా ఎప్పుడో తెలియదు. అందుకే భక్తులు ఇలా అంటున్నాడు, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలయురా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగతి దగ్గర కాలము సంపూర్ణమైంది, రేపు నీది కాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణంతో ఉండగానే ప్రభువు నమ్ముకోవాలి. ఇప్పుడు బాలుడుగా ఉన్నాము, యవనస్తుడిగా ఉన్నాం, నడి వయసులో ఉన్నాం, ఇంకేం పర్వాలేదు, వృద్ధాప్యానికి వచ్చినాక నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, దేవుని యొక్క పాటలు పాడతాను, దేవునికి చప్పట్లు కొడతాను, దేవుని వాక్యం చదువుతాను, దేవుని ఆరాధిస్తాను అనుకునిచున్నాం. మీతో చూడండి, మన కను దృష్టి పోయిన వాక్యం చదవగలమా? మన గొంతుగా మన పళ్ళని ఊపిన పాటలు పాడగలమా? మన బలమంతా పోయినాక దేవునికి చప్పట్లు కొట్టగలమా?
మన కాళ్ళు నడదలకు దేవునిలా నడవగలవా? చేయలేము. కానీ దేవుడు నీకు అద్భుతమైన మంచి సమయం ఇచ్చాడు. కాలం సంపూర్ణమైంది. ఎందుకంటే దేవుడన్నా త్వరగా రావచ్చు, మనమన్నా త్వరగా పోవచ్చు, తెలియదు. కాబట్టి దేవుని సంఘ కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. ఏంటి దేవుని రాజ్యం అంటే? ఎక్కడుంది, ఎలా ఉంది అనుకుంటున్నా? దేవుని రాజ్యం అంటే నిజంగా వాట్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? రైటెస్నెస్, పీస్, జాయ్, ద హోలీ గోస్ట్, దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. కాబట్టి మనందరం కూడా నీతి అంటే యేసు రక్తంలో కడగబడటమే, యేసు మాట వినడమే నీతి. సమాధానం అంటే సమృద్ధిని పొందుకోవడం, సంతోషాన్ని అనుభవించడం. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా నా దేవుడు ఉన్నాడు చాలు నాకు, నాకు అన్నీ ఉన్నట్లే అని సమాధానం ఉండటం. పరిశుద్ధాత్మలో ఆనందం అనగా నిజంగా నువ్వు ప్రార్థించినప్పుడు, అభిషేకాన్ని పొందుకున్నప్పుడు, దేవుణ్ణి ఆనందిస్తున్నప్పుడు లోకంలో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతాం, గృహంలో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతాం, అలాగే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతాం. కాబట్టి దేవుని సంగతి మన జీవితాల్లో మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, నిజంగా కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, సమీపించింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి. మారు మనసు పొంది సువార్తని నమ్ముడని చెప్పచ్చు, దేవుని సువార్త ప్రకటించచ్చు. మారు మనసు కూడా పొందాలి. చాలా మంది మారామంటున్నారు కానీ అందుకు భక్తులు అన్నాడు ఏమనంటే, మారాలి మారాలి నీ బ్రతుకే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మారామంటూ వేషం వేస్తారు, ఆ వేషం కాస్త సాగకపోతే సతికిలబడతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మనం మారకపోతే ఆశీర్వాదం రాదు, మనం మారకపోతే, మారు మనసు పొందకపోతే దీవెనలు రా. ఎందుకంటే లోకంలో సగం దేవుల్లో సగం ఉంటే రెండు పడ మీద కాళ్ళు పెడితే మనం ఎటోబడి పడిపోతాం. అందుకే ప్రభువు చెప్తా, ఉంటే చల్లగాలన్న ఉండు, ఉంటే వెచ్చగాలన్న ఉండు, నిలువెచ్చగా ఉంటే నేను ఉమ్మి వేస్తానని చెప్తా. కాబట్టి దేవుని సంగమద్వారా మనం అందరం కూడా కాలం సంపూర్ణమైనది ఎరిగి, దేవుని రాజ్యం సమీపించిందని ఎరిగి మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మందిరానికి వెళుతూ వాక్యాన్ని వింటూ భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు తగ్గించుకోవడం నేర్చుకొని నువ్వు మారు మనసు పొంది లోకంలో ఉన్న వాటిని వదిలేసి దేవునిలో వైపు, దేవుని వైపు నువ్వు సిలువ వైపు చూస్తూ, యేసయ్యను చూస్తూ, పై ఉన్న వాటి పైన ఉన్న వాటిని చూస్తూ నువ్వు దేవునిలో కొనసాగినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు నిజం నీకెంతో ఆనందం, నీకెంతో సంతోషం. ప్రభునందేమని దేవుని బిడ్డారా, ఒకరోజు మరి లూకాస్ వార్త 14వ అధ్యాయంలో మరి బిల్ కలెక్టర్ ట్యాక్స్ కలెక్టర్ వెళ్ళి మరి జకయ్య గారు అంటున్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదరికి ఇచ్చున్నాను, నేను అదే ఎవరినైతే న్యాయంగా తీసుకుంటే మరలా చెల్లిస్తాను అని అన్నప్పుడు ప్రభు వారు చెప్పాడు, ఇతరుడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంతకుముందు ఇష్టానుసారంగా చేశారు, ఇష్టానుసారంగా వసూలు చేశారు, ఇష్టానుసారంగా ఎన్నో చేశారు, కానీ ఎప్పుడైతే వారి గృహంలో కేసుకోవచ్చారు, హృదయంలో కేసుకోగా ఆహ్వానించాడు, మారు మనసు పొందాడు, తన పాపస్థితిని గ్రహించాడు, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇక్కడ నుండి నేను చేయను అని అనుకుని నిజంగా తన పాడు జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పనికి మళ్ళీ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువా ఇక్కడ నుండి ప్రభువా నీ మాటలు వింటాను, నీకు లోపడతాను, నువ్వు చెప్పింది చేస్తానని జక్కయ్య రక్షణ పొందాడు. కాబట్టి దేవుని సంగతి కూడా నువ్వు రక్షణ పొందకుండా, ఇంకా మారు మనసు పొందకుండా వాయిదాలు వేసుకుంటూ సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ, నిజంగా రోజులు గతించిపోతున్నప్పటికీ నీ జీవితంలో రక్షణ పొందుదాంలే, ఇంకా ఉన్నాం, ఇంకా తిందాం, ఇంకా తాగుదాం, ఇంకా అనుభవించాలి అనుకుంటున్న సమయం అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఒప్పుకోడు. నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా వస్తావేమో ఎదురు చూస్తున్నాడు, ఇంకా నువ్వు దేవుని దగ్గరకు వస్తావేమో, ఇంకా మారు మనసు పొందామే, ఇంకా మారతావేమో తోటపనితో ప్రభువారు చెప్తున్నాడు. అంజూరపు చెట్టు చూసి
అది చాలా పచ్చగా ఉంది. దాని దగ్గరికి వెళ్ళి చూశాడు, చాలా పచ్చగా ఉంది కాయ, ఒక బిల్ల కాని పూత కాని కాయ కాని లేదు. ఆకలి తీర్చలేకపోయింది. ఎలా ఈ యొక్క భూమి వ్యర్థమై పోవాలి, ఈ చెట్టు నరికించవేయాలన్నప్పుడు తోటమాలి అంటున్నాడు, ప్రభు ఈ ఒక్క సంవత్సరం ఉండలేము, చుట్టూ త్రవ్వి పాదు చేసి ఎరువు వేసి ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఫలించిన సరి లేని ఎడలా నరికించి వేస్తానని చెప్పి తోటమాలి చెప్పుచు ఉన్నాడు. ప్రభుత్వమైన దేవునిలారా, సమయమంతా నాది అనుకోవాలి, నువ్వు మాట మనసు త్వరగా నువ్వు పొందినట్లయితే త్వరగా దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు, మేలు పొందుకుంటూ ఉంటావు. కాబట్టి దేవుని సంగతి పెట్టారా, మనం చూస్తున్న మాట మనసు పొంది సువార్తను నమ్ముడి. నిజమేమని యేసు ప్రభువారు చేసిన త్యాగం ఆయన ఎంతో తగ్గించుకున్నాడు కదా. మరి కనీని మరియని ఎన్నుకొని మరి చిన్న కుగ్రహం ఇజ్రాయెల్ దేశంలో ఇదే రాష్ట్రములు బెత్లహేము గ్రామములు మరి సత్రములో పుట్టి పశువుల పాత్రలో పెట్టబడైన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన జన్మించాడు, ఆయన జన్మ ఒక సంతోషం, సంతసం, ఆనందం, ఆశీర్వాదం ప్రజలకు లోకానికి వెలుగు. కాబట్టి ఆయన సువార్త ఏంటంటే మన కోసం ఆయన పుట్టాడు. కాబట్టి దేవుని సంగతి మనందరం ఆయన పుట్టిన జన్మదినాన్ని ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనము కూడా ఆ యొక్క యేసు ప్రభువు పుట్టడనే వార్తను మనం నమ్మడం కాదు కానీ అనేకులకు ప్రకటించాలి, అది నమ్మాలి. రెండవది ఆయన మన సర్వ మానవాళి పాప పరిహారార్థమై మనందరి కోసం శిలువలో త్యాగమై యాగమై బలైపోయి రక్తము కార్చి అని చనిపోయి సమాధి చేయబడ్డాడు. రెండవది. మూడవది, ఆయన తను చెప్పిన రీతిగా 3 దినములకు తర్వాత ఆయన సమాధుల నుంచి తిరిగి లేచాడు అనే వార్తను నువ్వు నమ్మినప్పుడు, ఎందుకంటే రాసిన ప్రతి 10వ 8వ వచనం చెప్తుంది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించినట్ల నీకు రక్షణ కలుగును అని చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా మరి నువ్వు నమ్మితే హృదయంలో నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి దేవుని సంగమతం బిడ్డ మనందరం కూడా ఆ సువార్తను నమ్మి సువార్తను ప్రకటించాలి. యోహాను సువార్త మరి 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యాకోబు తన కుమారుడని యోసేపు ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖాలకు ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండని గనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి యొక్క కూర్చుని అప్పుడు ఇంచుమించు 12 గంటలు సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేరుకుండా అక్కడికి రాగా యేసు నాకు దాహమనికిమని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునే కాక. దేవుని సంగమతం పెట్టారా, మనందరికీ తెలుసు, చాలాసార్లు విన్నా, ఆయన బైబిల్ గ్రంథం ఊరడి ఊట లాంటిది, ఎప్పటికప్పుడు క్రొత్తగా నీతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దేవుని మాట వినిచున్న మనం కూడా జాగు చేయక, నిర్లక్ష్యము చేయక. చూడండి, యేసు ప్రభువారు 33 సంవత్సరాలు భూలోకంలో ఉండినప్పుడు, ఈ 3.5 సంవత్సరాలు తన సువార్త పరిచయం ప్రకటించినప్పుడు మరి సుఖాలకు సమయంలోని సుఖాలకు ఊరికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి కూర్చున్నాడు. యేసు ప్రభువారు అలసి కూర్చున్నాడు. శిష్యులు ఆ యొక్క ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తీసుకుని వద్దామని చెప్పేసి, అయితే యేసు ప్రభువారు ఆ మిట్ట మధ్యాహ్నం ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు మరి సమరయ స్త్రీ ఒకత వచ్చినప్పుడు అమ్మ దాహములకు నీళ్ళమని ప్రభు అడుగుతున్నాడు. సార్ మిట్ట మధ్య ఎవరికైనా మంచి నీళ్ళు అవుతాయి, కానీ యేసు ప్రభువారు అడుగుతున్నాడు, అమ్మ దాహము నీళ్ళు అంటే ఆమె చెప్పుస్తున్న సమాధానం అంటే, అయ్యా మీరు యూదులు, మేము సమరయులు, మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారయ్యా అంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, అందుకే భక్తుడు అంటున్నాడు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, అందరికీ యేసు ఒక్కడే, మన అందరికీ ప్రభు ఒక్కడే, అందరికీ యేసు ఒక్కడే, మన అందరికీ ప్రభు ఒక్కడే. దేవుని సంగమాదని బిడ్డారా, మనము కూడా చూడండి, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, మేము ఇచ్చిన నీళ్ళను త్రాగుతామయ్యా. దేవుని సంగమాదని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా నిజంగా దాహం, ఇప్పుడు చూడండి రకరకాల దాహాలు ఉంటాయి మనకి,
నిజంగా అలసిపోయినప్పుడు, నిజంగా మనం టెన్షన్ వచ్చినప్పుడు, మనుషులు అవుతా ఉంటాయి, ఎండాకాలం అలసిపోయినప్పుడు మన దాహం దప్పిపోతుంది. యేసుతో నడిచి వచ్చి మెట్టల ధ్యానం బావి మీద కూర్చొని దాహములకి మనం అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల మనందరం కూడా గమనించాలి. మరి దేవుని యొక్క లేఖనంలో మనం చూసినప్పుడు ఈ యొక్క యాకోబు బావి మీద కూర్చున్న ఇప్పుడు ఈ సమరయుద్ధి వచ్చి మరి ఏడు చేతుల్లోకి వచ్చింది. దాహమనికమంటే ఆమె చెప్పుచున్న మాటలు యూదులమైన నీవు సమరయుద్ధి నన్ను దాహమనికమన్నాడు. ఎలా అడుగుచున్నావు అని ఆయన అంటుంది. కానీ నిజంగా యేసు ప్రభువు అన్నాడు, నీవు దేవుని వలన దాహమనికమన్నాడు అడుగుచున్న వాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చిన నామెతో చెప్పను. బాగా గొప్ప సంగతి, జీవజలం ఇస్తామన్నాడు. జీవజలం అంటే ఎప్పుడు ఇక మరి ఊరి ఓట లాంటిది. దేవుని సంగమని బిడ్డారా, మరి ఆ ఇందాక దాహమునికి ఏమంటే ఆ స్త్రీ ఏమో కుదరదంటుంది, కానీ ఏసై జీవజాలనిపిస్తానంటే అయ్యా ఇంత దూరం వచ్చి ఇంత మిట్ట మధ్యాహ్నం ఈ బావిలోకి వచ్చి నీళ్ళు చేరుకునకుండా అంత్య జలం నాకు ఏయ్యా, అంత్య జీవజలం నాకు ఏ ప్రభువా అని అడుగుతుంది. చూసారా, అయితే యేసు ప్రభువా అన్నాడు, పైన పెరుగుటి తీసుకుని రమ్మని చెప్పుచున్నాడు. ఆమె చెప్తుంది, అయ్యా నాకు పెరుగుటి లేడు అంటే. యేసుతో అన్నాడు, నీకు ఐదుగురు వెన్నుట్లున్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పుచున్నాడు. మన సంగతి అంతా ఎరిగిన దేవుడు, మన ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, మన తలంపులన్నీ ఎరిగిన దేవుడు, మన పరిస్థితులు ఎరిగిన దేవుడు, మన కుటుంబ పరిస్థితులు అంతా ఎరిగిన దేవుడు, మన కష్టాలు తెలిసిన దేవుడు, మన కన్నీరు చూస్తున్న దేవుడు, మన పరిస్థితులు చూస్తున్న దేవుడు. ఈ లోకంలో సాగలేక దేవుని సంబంధం కష్టాలు కన్నీరు దుఃఖ వేదన వచ్చినప్పుడు మనం తట్టుకోలేక ఉన్న సమయంలో యేసు ప్రభువు మనతో ఉన్నాడు, జీవజలాన్ని ఇస్తానని అన్నాడు. నీ పెనుబడి తీసుకున్నాడు, నా పెనుబడి లేదు అంటుంది. కానీ ప్రభువు అంటున్నాడు, నీకు ఐదు పెనుబడులు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. అయ్యా నా సంగతి నీకు ఎలా తెలుసయ్యా, నువ్వు మెస్సయ్య అయ్యా, నువ్వు రక్షకుడు అయ్యా, నువ్వు దేవుడు అయ్యా అని చెప్పేసి తీసుకొచ్చిన పాప పొక్కుండా పగల కొట్టి ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రజలందరితో చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పరా, మెసేజ్ చూసాను, ఏసఐ చూసాను, రండి అని ఊరు మొత్తానికి సువార్త ప్రకటించింది. ఏసఐని చూడండి రండి అని మరి ఏసఐ ప్రభు దగ్గర తీసుకుని వచ్చేది. దేవుని సంగమ దండుల నీవు నేను కూడా మరి వాక్యాన్ని ఇచ్చిన మనం దేవుని పని చేస్తున్నామా, సువార్త ప్రకటిస్తున్నామా? బ్రతికి ఉన్నంత వరకు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే దేవుడిని దీవిస్తాడు, చనిపోతే మనం ఏమి చేయాలి, రేపు నీది కాదు అంటున్నాడు. కాబట్టి దేవుని సంగమాధాన్ని బిడ్డ మన జీవితంలో ఎప్పటికప్పుడు ఏ విధంగా సమరస్త్రి చేతగాదు అయినప్పటికీ గ్రామంలోకి వెళ్ళి ఊరందరికీ సువార్త ప్రకటించి వచ్చింది. మరి ఏ సైతం తీసుకొచ్చింది ఆమెను, మరి జ్ఞాపకార్థంగా పరిశుద్ధ లేఖనంలో ఆశించారు దేవుడు. కనుక మనం కూడా మన జీవితంలో కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి సువార్త నమ్మడని చెప్పిన రీతిగా నిజంగా దేవుడితో రాబోతున్నాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా శిక్షణుడు ఎలాగ తప్పించుకుందామని మరి పౌరులు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమంలో బిడ్డారా, మన జీవితంలో మనం కూడా ఎప్పుడు కూడా ఈ ఇచ్చిన అవకాశాన్ని జాలపరుచుకోకుండా, అవకాశాన్ని పోగొట్టుకోకుండా, నిజంగా వాయిదాలు లేకుండా జనరు ప్రస్తుతి మన రక్షణ పొందుతాను, సభలో మరి రక్షణ పొందుతాను, మరొక సంఘంలో రక్షణ పొందుతాను, మరలా ఇప్పుడు రక్షణ పొందుతాను అని చెప్పేసి వాయిదాలు లేకుండా సమయాన్ని పోగొట్టుకోకుండా మీ జీవితంలో ఆశీర్వాదం మరి పోగొట్టుకుంటూ ఉన్నా మన రక్షణ పొందినట్లయితే మన యొక్క బరువు ఏసయ్య మాస్తాడు, మనం దేవుని కృపలమైపోతాం. రక్షణ పొందకపోయినట్లయితే, మన మనసు పొందకపోయినట్లయితే మన బరువు మనమేమయ్యాలి, మన బాధలు మరుగేమయ్యాలి, మన కష్టాలు మనమేమయ్యాలి. కాబట్టి మనం మోయలేము, మనం మోయలేము. ఈ పాప బరువు మోయాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే దేవుని సంగతులు బిడ్డారా, అరికాలు తడవకుండా సముద్రమైన బాట వచ్చేమో కానీ కన్నీరు రాకుండా ఈ సంసార సాగరం అనే సాగరం దాటలేమంటున్నారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఎప్పుడు కూడా మరి ఏసయ్య నన్ను రక్షించాడు, నా పాపాన్ని తొలగించాడు, నా కష్టాలు తొలగించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బ్రతికించాడు, నాకు ఆయుష్యనిచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, నేను దేని స్వార్థ చెప్పాలి, అనేకులను నేను మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, ఏసయ్య వార్తను చెప్పాలి, జనన వార్తను, మరణ వార్తను, నా భూమోత్తాన వార్తను నేను ప్రకటించాలని లక్ష్యం పెట్టుకొని దేవుని కొరకు సాగినప్పుడు నిజంగా దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రేమనస్తురా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ,
చనిపోతూ ఉన్నాడు, వెళ్ళిపోతుందో కదా కానీ గడికి మంది ఇంకా చాలు చేయదు, పని విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు, సాతానుడు వాడి పని చాలా స్పీడ్గా చేస్తున్నాడు, మరి దేవుని పని మనం కూడా చాలా స్పీడ్గా చేయాలి. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, మనకిచ్చిన బాధ్యతను, మనకిచ్చిన రక్షణను, మనకిచ్చిన ఆ యొక్క సంతోషాన్ని అనేకులు పంచిపెట్టే వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మానవ మనసు పొంది సువార్తను నమ్మడం చెప్పిన రీతిగా సమరస్త్రీ విధంగా ప్రకటించిందో అదే విధంగా నీవు నేను కూడా ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో, ఈ రాకడ సమయంలో యేసుప్రభు త్వరగా రావచ్చుండగా మనందరం కూడా మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను బాధ్యులుగా ఎంచుకొని దిస్ ఇస్ నాట్ బర్డెన్, దిస్ ఇస్ గ్రేట్ ప్రివిలేజ్, గొప్ప భాగ్యముగా ఎంచుకొని ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తానయ్యా అని ఒక ప్రతి విశ్వాసి, ఒక సైనికుడు మనకి పోరాడినప్పుడు యేసుప్రభు ఏ విధంగా తగ్గించుకొని లోకానికి వచ్చారు, యేసుప్రభు ఏ విధంగా నిజంగా ఆయన మరణించారు, సమాధి చేయబడ్డాడు, యేసు ప్రభువుగా తిరిగి లేచారో అంకా నీదు కాల్చుకుందో, అయ్యో నా కోసం దెబ్బలు తిన్నావా, నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం చనిపోవని ఏడవడం మాత్రమే కాదు, దుఃఖపడడం మాత్రమే కాదు కానీ అనేకులకు యేసు ప్రభువారిలో వచ్చిన సమయంలో కొన్ని స్వీకరిస్తూ ఉంటే అమ్మలా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు యేసయ్య. దేవుని సంగమతని బిడ్డారా, మన జీవితంలో మనం కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి ప్రభువారికి ప్రభువారి ఆహ్వానం కలిగించి ఉన్నాడు. ప్రయాసపడి బాధ పోసిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పుచున్నాను. కాబట్టి మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు జాబు చేత ఇప్పుడే ఈరోజే ప్రతి ఒక్కడు కాదు, ఇంటికి ఒకడు కాదు, అనేక మంది ఎలా ఉన్నారంటే రోగం వస్తేనో, దయ్యం పడితేనో, లేదా బలహీనత వస్తేనో, చేతగా పోతేనో, ఆ రాత్రులు మన వల్ల కాదు అంటేనో యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. అలా కాదు, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు, నీవు నీ కొడుకులు కోడళ్ళు, నీ బిడ్డలు అల్లుళ్ళు, నీ మనవడు మనవరాళ్ళు, నీ కుటుంబం అంతా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, సంతోషం అనుభవించాలి, పరలోక రాజ్య వరుసలుగా ఉండాలి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి దేవుని సంగారా నిజంగా ప్రతి ఒక్కరి భుజ స్కంధాల మీద యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని చెప్పిన రీతిగా మనం కూడా వాక్యాన్ని ప్రకటించాలి, మనం కూడా ఆయన పని చేయాలి, మనం కూడా శిష్యులు కాబట్టి దేవుడు తప్పకుండా చేస్తానంటే మనందరం దీవిస్తారు. మనకు ప్రభు పని కొరకు ఎవరైతే కష్టపడతారో, ప్రభు పని కోసం ఎవరైతే సమయాన్ని ఇచ్చిస్తారో, ఎవరైతే ప్రభు పని కోసం సమయాన్ని మరి దాన్ని ఖర్చు చేస్తారో, వారి నిండైన నూరంతలుగా దేవుడు తీరిస్తాడు. కాబట్టి మరి దేవుని సంగతిని బిడ్డ, మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడ, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, ఎంతకాలం మారు మనసు పొందకుండా, ఎంతకాలం రక్షణ పొందకుండా, ఎందుకు క్రైస్తవ కుటుంబంలో పుట్టారని, క్రైస్తవ బిడ్డగా ఉండాలని, మా తండ్రి క్రైస్తవుడు, మా తల్లి క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుడిని నమ్మకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎంతకాలంలో సాగిపోతాం, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన, దేవుని బిడ్డకు పుట్టినంత మాత్రాన, మీ తల్లి క్రైస్తవులు అనేంత మాత్రాన రక్షణ లేదు. ప్రభువారు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ఇప్పుడే ఇప్పుడే రా, నీ సయ్యాలు నాకు కావాలయ్యా, నేను వారి మనసు పొందుతానయ్యా, నిరక్షణ పొందుతానయ్యా, సువార్త నమ్ముతాను ప్రభు అని చెప్పేసి కాలం బహు కొంచెం తను ఎరిగి ఆయన వైపు వచ్చి ఏసయ్యా నేను బాధ నన్ను క్షమించమని, నీ జీవితాన్ని మార్చుకొని ఏసయ్య పాదాలు పట్టుకుంటే నీ పాపాలను క్షమించి తన బిడ్డగా చేసుకొని ఆయన ఎత్తుకొని ఆయన కౌగలించుకొని అని ముద్దాడే గొప్ప స్నేహితుడు మంచి ఏసయ్య. కాబట్టి ఆయన దగ్గరకు వస్తావా, ఇప్పుడేవా, సమయం లేదు, ఆయన వైపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ చెందిగా మీ కుటుంబంలో ఉన్న వారందరికీ మారు మనసు రక్షణ అనుగ్రహించి దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఈ హోలీ లైఫ్ ఛానల్లో ప్రభా అయ్యేసయ్య పునరుద్ధరణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ మీరు దీవించండి ప్రభా. ఎంతమంది ప్రభా అయ్యా రక్షణ లేకుండా మారు మనసు లేకుండా ఎంతమంది జాబు చేస్తున్నారో తండ్రి, వారందరికీ నిరక్షణ భాగ్యం దయచేది అయ్యా, మీ యొక్క సంతోషాన్ని అనుభవించండి ప్రభు, కృప దయచేదండి, నిన్న వారందరం దీవించండి అయ్యా, ప్రతి ఒక్క కుటుంబం
మా యొక్క భారతదేశం, మా తెలంగాణ రాష్ట్రం తండ్రి, నల్గొండ జిల్లా, మా కోదా ప్రాంతం తండ్రి, అయ్యా ప్రతి ప్రాంతం తండ్రి, ప్రతి కుటుంబం కూడా మీరు రక్షణ భాగ్యంగా ఇచ్చే తండ్రి. వాక్యాలను వారందరూ కూడా దీవించండి. మా కుటుంబంలో ఉన్న ఆటంకాల అభ్యంతరం తొలగించండి. కట్లు తెంపివేస్తున్నా మీరే వారి జీవితంలో తండ్రి గొప్ప సంతోషం, ఆనందం, ఆశీర్వాదం దయచేసి గొప్ప దీవంతో నింపిన ప్రతి ఒక్క కుటుంబానికి మారు మనసు రక్షణ విడుదల విమోచన దయచేసి మీ యొక్క రాజ్యానికి వారసులే కృప సంతోషం సమాధానం దయచేసి మహిమపొందమని యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతకు సంపాదించవలసిన మా చిరునామా పాస్టర్ వేముల పరంజ్యోతి, సియోన్ ప్రార్థన మందిరం, పేదవుల గ్రామం, చిల్పూరు మండలం, నల్గొండ జిల్లా. మా ఫోన్ నెంబర్ 9949410921. మరొక ఫోన్ నెంబర్ 5885085010893633.